హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈరోజు నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సో బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లో క్లోజ్ అయింది హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పాయింట్స్ మైనస్లో ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ సో నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్లో ప్రైస్ గెయినర్స్ చూస్తే టాటా స్టీల్ హిండాల్కో పవర్ గ్రిడ్ టెక్ మహీంద్రా అదానీ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఎస్బీఐ లైఫ్ టాప్లో ఉంది టూ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ప్రైస్ డౌన్ అయింది హిందుస్థాన్ యూనిలివర్ గ్రాస్ సిమ్ ఆల్ట్రాటెక్ సిమెంట్ శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం లెవెల్స్లో పెద్దగా మార్పులు లేవు మనకి ఈ లెవెల్ అలానే ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ సిక్స్టీ మనం గతంలో అనుకున్న కీ లెవెల్ అది అట్లనే ఉంది అయితే ఇప్పుడు హైయర్ లెవెల్లో మనం నిన్న కూడా అనుకున్నాం ట్వంటీ సిక్స్ థౌజండ్ నుంచి ట్వంటీ సిక్స్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది వస్తుంది ఎందుకంటే టెక్నికల్గా కొంత రెసిస్టెన్స్ ఉన్న ఏరియా ఓవరాల్గా ఓవర్బాట్ సిచ్యుయేషన్లో ఉంది ఇండికేటర్స్ వైజ్గా సో అక్కడ కొంత అండ్ ఎక్స్పైరీ దగ్గరికి వస్తుంది సో ఇవన్నీ రీజన్స్తోని కొంత కన్సాలిడేట్ కావచ్చు మైనర్ డౌన్ టీక్ ఉండొచ్చు అనుకున్నాం సో అదే జరిగింది ఈరోజు హైయర్ లెవెల్ అగైన్ ట్వంటీ సిక్స్ థౌజండ్ని క్రాస్ చేసి దాదాపుగా పదకొండు పాయింట్ల పైకి వెళ్ళినా కానీ సస్టైన్ కాలేదు సో క్లోజింగ్ ట్వంటీ ఫైవ్ నైన్ ఫార్టీ దగ్గర క్లోజ్ అయింది అయితే ఇప్పుడు మనం ఒక ఆపర్చునిటీ కోసం మాత్రం వెయిట్ చేయాలి ఇందులో ఒకటి కొంత పుల్ బ్యాక్ రావచ్చు ఎక్స్పైరీ రోజు కానీ ఓన్లీ వన్ డే ఉంది మనకి మధ్యలో ఎక్స్పైరీకి సో చిన్న డ్రా బ్యాక్ లాంటిది రావచ్చు సో హైయర్ లెవెల్లో సో ట్వంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ వస్తే మాత్రం ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు మనకి ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ ఇదే ట్వంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ తర్వాత ట్వంటీ ఫైవ్ సిక్స్ థర్టీ ఇవి రెండు మనకి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి సో లెవెల్స్ దగ్గర ఎక్కడైనా ఒక బులిష్ మొమెంటమ్ క్యాండిల్ వస్తే అది మనకి పొజిషనల్గా ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ నైంటీ రెసిస్టెన్స్ లెవెలే కాకపోతే ట్వంటీ సిక్స్ థౌజండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ ట్వంటీ ఆ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్ జూన్ మాత్రం ఎలాంటి ట్రేడింగ్కి మనకు ఆపర్చునిటీ లేదు అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎనీ రీజన్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ ట్వంటీని క్రాస్ చేస్తే ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది నిఫ్టీకి నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ సో నిన్ను అనుకున్న లెవెల్స్ ప్రకారం ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ రెసిస్టెన్స్ అనుకున్నాం ఈరోజు అక్కడి నుంచే ఫాల్ అయింది సో ఆ లెవెల్ని టచ్ చేసింది అక్కడి నుంచి ఫాల్ అయింది సో ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా మొమెంటమ్ మాత్రం పాజిటివ్ మొమెంటంతోనే ఉంది కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ మనకి కీ లెవెల్ అయితే ఇప్పుడు మనకి ఆపర్చునిటీ రావచ్చు ఇంకొకటి రేపు మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎఫ్ అండ్ ఓ మంత్లీ ఎక్స్పైరీ ఉంది ఆ మూవ్ ఉండొచ్చు ఇంట్రాడేలో కొంచెం ఒలటాయిలు ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది ఒకటి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఫిఫ్టీ త్రీ సెవెన్ సెవెన్ జీరో దాన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే ఫిఫ్టీ త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఇవి రెండు మనం పొజిషనల్గా లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు ఏ లెవెల్ దగ్గర అయితే ఒక బుల్లిష్ మొమెంటం వస్తుందో సో ఇప్పుడు కూడా రెసిస్టెన్స్ ఇదే ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు దీనికైనా పైకి వెళ్తే మాత్రం ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చు ఇవి లెవెల్స్ ఈ లెవెల్స్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీలో ఒక పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం ఫస్ట్ స్టాక్ వచ్చి లూపిన్ లూపిన్లో ఒక కరెక్షన్ వచ్చింది ఈ కరెక్షన్ ఇక్కడ అయిపోయింది అనుకోవచ్చు మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది అండ్ ఈ రోజు క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ దగ్గర క్లోజ్ అయింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ మనకి వీక్లీ పివోట్ లెవెల్ అదే మన సపోర్ట్ లెవెల్ లాగా తీసుకుంది అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడే అంటే టూ థౌజండ్ వన్ నైంటీ ప్రాంతంలోనే క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అక్కడే ఉన్నాయి ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ టూ వన్ నైన్ జీరో అండ్ షార్ట్ టర్మ్ టీ లైన్ సపోర్ట్ అంటాం టూ థౌజండ్ టూ హండ్రెడ్ సో ఈ లెవెల్స్ అన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాయి ప్రైస్ని హైయర్ లెవెల్ వెళ్ళటానికి సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు వీక్నెస్ ఓన్లీ టూ వన్ త్రీ టూ అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో వీక్నెస్ ఉండొచ్చు అదర్వైజ్ ప్రీవియస్ హైని టెస్ట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ప్రీవియస్ హై వచ్చి టూ థౌజండ్ టూ ఎయిటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంది సో ఈ లెవెల్స్ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ స్టాక్లో సో ఒక బుల్లిష్ మూమెంటం కనపడుతుంది లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేయాలి స్ట్రిక్ట్గా స్టాప్లో వస్తుంది నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం నెక్స్ట్ స్టాక్ వచ్చి టోరెంట్ పవర్ టోరెంట్ పవర్లో ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి కన్సాలిటేషన్ ఫైవ్ ట్రేడింగ్ డేస్ కన్సాలిడేషన్ అవుతుంది ఈ కన్సాలిడేషన్ రేంజ్ బ్రేక్అవుట్ కోసం మనం ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ మనకి హైలో చూస్తే ఈ లెవెల్ సో ఇది కన్సల్టేషన్ అవుతూ ఉంది ఇట్లా సో ఈ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం మనకి ఒక మంచి లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు సో ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఈ రైజింగ్ ట్రెండ్ ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అనుకోవచ్చు ఈ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ చేస్తే దీంట్లో మనకి మంచి లాభం వచ్చే అవకాశం ఉంది మోరోవర్ ఈరోజు క్లోజింగ్ ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయింది అండ్ మనకి ఎయిటీన్ సెవెంటీ టూ మాత్రం మంచి సపోర్ట్ లెవెలే ఈ ఇదే లెవెల్ దగ్గర మనకి ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ టీ లైన్ సపోర్ట్ ఉంది తర్వాత సెవెంటీన్ ఎయిటీ త్రీ ఇది ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా మనకి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్స్లా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇది బ్రేక్అవుట్ చేయొచ్చు వన్స్ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం ఇక్కడ నుంచి ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళచ్చు అప్ సైడ్కి వెళ్తే నెక్స్ట్ మనకి టార్గెట్ లెవెల్స్ అనుకోవచ్చు టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీన్ దగ్గర ఉంది ఎయిటీన్ సెవెంటీ కన్నా కిందకి వెళ్తే దీంట్లో వీక్నెస్ రావచ్చు సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇది టోర్ పవర్ రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బాంగ్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో